రైట్. సో సత్య సినిమా ఒక మంచి జెన్యున్ ఎఫర్ట్ టీం నుంచే కూడా, అండ్ తెలుగులో దీన్ని తీసుకొచ్చిన శివన్న ఆయన ప్రొడ్యూసర్గా చూసి దాన్ని తెలుగులో కావాలి, తెలుగు వాళ్ళు కూడా చూస్తారు ఇలాంటి సినిమా, ఒక జెన్యున్ ఎఫర్ట్ మన ముందు తీసుకుని వచ్చారు. అండ్ అమరేష్, యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్. నిజంగా కుర్రాడైనా కూడా ఆ ఏజ్కి తగ్గట్టు సినిమా అయినా కూడా అంత ఈజీ కాదు ఇలాంటి రోల్ని ఈ ఏజ్లో పెర్ఫామ్ చేయడం. అండ్ ప్రార్థన, యూ డిడ్ ద బెస్ట్. సో సినిమా బాగుంది, మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ మూవీతో పాటు ప్లే అవుతుంటాయి, ఎక్కడ డిస్టర్బెన్స్ కానీ బోర్ కానీ కొట్టదు. కంప్లీట్ ఒక స్కూల్ లైఫ్, స్కూల్ జర్నీలో జరిగే జెన్యున్ ఎఫర్ట్. ఇది లైఫ్ అని సినిమాని కాకుండా ఒక లైఫ్ కింద, అంటే తనకు నచ్చిన పని చేయలేనప్పుడు ఆ స్టూడెంట్ పడే బాధ ఏంటి, తనకు నచ్చిన స్కూల్ నుంచి బయటకు వేసినప్పుడు, ఫ్రెండ్స్ని బయట వదిలినప్పుడు, ఆ ఫ్రెండ్షిప్ నుంచి బయటకు వెళ్ళినప్పుడు తను ఎలా రియాక్ట్ అవుతాడు అన్న పాయింట్ని చాలా జెన్యున్గా ట్రై చేశారు. అండ్ ఆల్సో డైరెక్టర్ తీసుకున్న స్టోరీ కానీ ఆ స్టోరీ లైన్ కానీ చాలా బాగుంది, ఎక్కడ బోర్ కొట్టదు. కంప్లీట్గా ఒక 2.5 అవర్స్ ఫ్యామిలీ అందరూ కూర్చుని ఒక లైఫ్ని చూసే వెళ్ళేలాగుంటుంది. ప్రతి స్టూడెంట్, ప్రతి ఫాదరు కనెక్ట్ అవుతారు ఈ సినిమాకి. సో ఫాదర్స్, కంప్లీట్గా ఈ సినిమా చూడండి. పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు స్కూల్స్ మార్చడము, లేదా వాళ్ళ ఫ్రెండ్షిప్ని దూరం చేయడము, సావాసం సావాసం సావాసంలో ఏముంటుంది, మనలోనే ఉంటుంది అంతా అనే దాన్ని క్లియర్గా చూపించారు. సో ఫ్రెండ్షిప్ని ఎక్కడ కూడా నెగిటివ్ చేయకండి, ఫ్రెండ్షిప్ ఈజ్ గుడ్, ఎవ్రీ టైమ్ ఫ్రెండ్షిప్ విల్ బి ఫైన్. సో మనం ఉండే తీరు ఎలా ఉంది అనే దాన్ని బట్టి వెళ్తుంది. సో సినిమా అయితే చాలా బాగుంది, మంచి కాన్సెప్ట్, అండ్ తెలుగులో కూడా ఖచ్చితంగా ఒక మంచి హిట్ అవుతుంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. సో ఖచ్చితంగా ఫ్యామిలీస్ అందరూ కూడా ఈ సినిమా సమ్మర్కి చూడొచ్చు, సమ్మర్లో మంచి కూల్ సినిమా సత్య సినిమా. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. హాయ్. సో ఇప్పుడే సత్య చూడడం జరిగింది అనమాట, అండ్ ఆల్రెడీ తమిళ్లో రంగోలీ అని ఉంది, అండ్ చూసినప్పుడు చాలా ఫీల్ వచ్చింది, కానీ మనకు తమిళ రాదు కాబట్టి తెలుగు అర్థం కాలేదు. అండ్ ఈ సినిమాని తెలుగులో తీసుకొచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ మా శివ మలలాన్నకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ ఫస్ట్ టైం తమిళంలో చూసినప్పుడు ఏ ఫీల్ అయితే వచ్చిందో తెలుగులో చూసినప్పుడు కూడా సేమ్ ఫీల్, డైలాగ్స్ అన్నీ కూడా బాగున్నాయి. సో బేసిక్గా యూత్కి అండ్ ఫ్యామిలీకి, అండ్ ముఖ్యంగా చెప్పాలంటే మధ్యతరగతి వాళ్ళకి సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. కొన్ని కొన్ని సీన్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మనం ధనుష్ గారిది, శృతి హాసన్ గారిది 3 సినిమా చూసాం కదా, కొన్ని కొన్ని సీన్లు అంటే హీరో హీరోయిన్ క్లాస్ రూమ్లో ఒకరినొకరు చూసుకోవటం అవన్నీ కూడా అలా అనిపిస్తాయి అన్నమాట. అండ్ దీంట్లో అండ్ ప్రొడ్యూసర్ మా శివన్న క్లైమాక్స్లో కొంత సీన్ చేంజ్ చేశారనమాట, అంటే ఏం చేంజ్ చేశారు ఏం చేంజ్ చేశారు అని చెప్పేసి అనుకున్నాం, బట్ చేంజ్ చేసిన విధానం కూడా చాలా కొత్తగా ఉంది అన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో అంటే యాజ్ ఎ జర్నలిస్ట్గా ఉంటూ, జర్నలిస్ట్ ప్రొడ్యూసర్ అండ్ ఒక తమిళ్ మంచి సినిమాని మా కోసం తీసుకొచ్చారన్న. అండ్ నెక్స్ట్ ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అండ్ హీరోయిన్ ప్రార్థన అండ్ బ్రో, అండ్ మీకు కూడా కంగ్రాచులేషన్స్. నిజంగా సినిమా చాలా బాగుంది, ఎక్కడ కూడా ఎటువంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ కానీ ఇవన్నీ లేకుండా ఒక ప్యూర్ సోల్ ఉందన్నమాట సినిమాలో. సో ఖచ్చితంగా థియేటర్కి వచ్చి సత్యాన్ని చూసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అన్న, ఇప్పుడే సత్య సినిమా వచ్చిన నాకైతే చాలా బాగా అనిపించింది శివ నాన్న మా, ఎందుకంటే మా చైల్డ్హుడ్ అంటే స్కూల్లో లవ్ స్టోరీ ఎలా ఉంటుందో నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ హీరో సత్య బ్రో సూపర్ బ్రో, అసలు నాకైతే బాగా అనిపించింది అప్పట్లో. అంటే నా లవ్ స్టోరీ కూడా అంటే మన స్కూల్లో ఉన్నప్పుడు అమ్మాయిని లవ్ చేస్తాం, ఆమెతో మాట్లాడతాం, తిరుగుతాం, ఎంజాయ్ చేస్తాం, కా అయినా ట్రూ లవ్ అనేది ఎప్పటికీ నెవర్ అండ్ ట్రూ లవ్ నెవర్ అని అంటూ ఎక్స్ప్రెషన్ సూపర్ మ్యామ్, అసలు నాకైతే కొత్తగా అనిపించింది. అండ్ ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు చూసినా ఇలాంటి సినిమా మాత్రం ఎప్పుడు చూడలేదు. ఒకటే చెప్తా, బాటిల్లో ఉంటుంది వాటరు, ఈ సినిమాలో ఉంది మంచి మ్యాటర్ అయ్యా. యూత్ ఎంటర్టైన్మెంట్ సినిమా అంటే ఇదే, ఇలాంటి సినిమా చూడలే. బేబీ సినిమా చూసినాగా దానికి మించి, అండ్ దీంట్లో ఒక మంచి మెసేజ్ ఉంది. మన అమ్మ నాన్న కష్టపడతాం కానీ కొందరు అర్థం చేసుకోకుండా డబ్బులు ఈజీగా ఖర్చు పెడతారు, కానీ అమ్మ నాన్న కష్టం అర్థం చేసుకొని మనం కూడా ఎదగాల. అంటే అమ్మ నాన్న వాళ్ళని కూడా ఎంత కష్టపడుతున్నారో వాళ్ళ కష్టం కూడా చూడాలంటే ఈ సినిమాలో చూపించింది. నాకైతే చాలా హ్యాండ్ మస్త్ అనిపించింది. డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ సార్, సినిమా మాత్రం సూపర్ సూపర్ సూపర్. మీ ఎక్స్ప్రెషన్ మాత్రం చెప్పేసింది మేడం, సూపర్ ఎక్స్ప్రెషన్ మేడం, ఫీదా అయిపోయిన మేడం ఎక్స్ప్రెషన్. బ్రో ఆల్ ద బెస్ట్ బ్రో, ఇంకా తెలుగు మూవీ చేయాలి బ్రో. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సత్య టీమ్ మూవీ అందరికి ఏమంటారు కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోకి అండ్ హీరోయిన్ కంగ్రాచులేషన్స్. మంచి ఏమంటారు, హీరో అయితే మంచి పర్ఫామ్ చేసింది దీంట్లో, మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. భయ్యా ఒకటి చెప్పాలంటే నాకైతే దీంట్లో ఒక చిన్న పిల్లలు యాక్ట్ చేసినట్టు లేదు, ఒక మంచి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ హీరో హీరోయిన్ యాక్టింగ్ చేసినట్టు ఉంది. నాకు నయనతార గారు ఎక్స్ప్రెషన్స్ లాగా కనబడ్డా హీరోయిన్ అయితే. అసలు మనకి ఇక్కడ మన తెలుగులో తరుణ్ గారు ఉన్నారు, అప్పుడు ఎప్పుడు నువ్వే కావాలి అవా ఎట్లా తీసిండో అంతా మంచి అరే మన తరుణాలకి ఉన్నారని చెప్పేసి అనిపించింది. మోహన్ గారు డైరెక్షన్ మాత్రం చాలా బాగుంది. నేను నాది కూడా లవ్ స్టోరీ, నేను కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నా,
నేను కూడా స్కూల్ లైఫ్కి వెళ్ళిపోయి కాలేజ్ లైఫ్కి వెళ్ళిపోయి ఎంజాయ్ చేసిన అని కనెక్ట్ అయిపోయినా, మేము మళ్ళీ రీకాల్ చేసుకున్నాం, రీకనెక్ట్ అవుతున్నారు సీన్ బై సీన్. నాకైతే చాలా బాగా అనిపించింది. కంపల్సరీ థియేటర్లో వాచ్ చేయండి, ఫ్యామిలీ అందరూ వచ్చి వాచ్ చేయాలి. మళ్ళీ ఇందులో మనకి బేబీ సినిమా ఎట్లయితే వేరే విధంగా చూపెట్టారు, దీనిలో అయితే క్లీన్గా మంచి మెసేజ్ ఇచ్చారు దీని సినిమాకి. కంపల్సరీ మళ్ళీ మన శివగారు, మన తెలుగువారు, మన తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి తమిళ డబ్బింగ్ సినిమా తీసుకొచ్చారు, చాలా మంచిగా అనిపించింది. ఒక ప్రేమిస్తే ఎలా అయితే హిట్ చేసిరో ఈ సత్య మూవీని కూడా అట్లనే హిట్ చేయాలని కోరుకుంటున్నా. నాకైతే చాలా మంచిగా అనిపించింది, కంపల్సరీ థియేటర్లో వాచ్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. బేబీ అండ్ ఇంతకుముందు వచ్చిన మన ఇది ఉంది కదా బేబీ ప్రేమం, ఏంది ప్రేమలు, ప్రేమలు బేబీ ప్రేమలు, దాని తర్వాత సత్యాగ్రహం. అసలు మామూలు లేదు, మీ ఎక్స్ప్రెషన్ అయితే ఎక్సలెంట్, మామూలు లేదు మేడం, అసలు ఫుల్ సూపర్ బా. బ్రో నువ్వేంది బ్రో, జీవి ప్రకాష్లే కనిపిస్తున్నావు బ్రో, నువ్వు జూనియర్ జీవి ప్రకాష్ అసలు మామూలు చేయలేమన్నాడు మా, అసలు ఎక్స్ట్రాడర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. ఇది ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అయ్యా, ప్రతి యూత్కి కనెక్ట్ అయ్యే మూవీ నిజంగా. అంటే ఈ మధ్య కాలంలో అందరూ యూత్ ఎలా చెడిపోతున్నారంటే, పేరెంట్స్ ఎంతో పెడుతున్నారు వాళ్ళ కోసం, వాళ్ళ గురించి ఆలోచించకుండా వాళ్ళ లైఫ్ని అలా జల్సగా లీడ్ చేస్తున్నారు. పేరెంట్స్ చెప్పిన మాట కూడా వినాలి భయ్య, ఎందుకంటే వాళ్ళు మీ మంచి గురించే కదా ఆలోచించేది, మొత్తం మీ గురించే బతికేది వాళ్ళు. మీరు రాకముందు ఒకలా ఉంటారు, మీరు వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్లో వాళ్ళు వేరేలా మారిపోతారు భయ్య. ఇది అయితే ఎక్స్ట్రాడినరీ మూవీ, మామూలు కాదు, అందరికీ అంటే ఫ్యామిలీ అందరికి కూడా కనెక్ట్ అవుతుంది. యూత్కి అయితే మామూలు కాదు, జస్ట్ వచ్చి ఇచ్చి పడేస్తుంది అనమాట మూవీ. నాకైతే బాగా నచ్చింది, అందరు చూడండి, అసలు ఎవరు మిస్ అవ్వకండి, ఓటీటీలో కూడా వస్తుంది, అందరు చూడండి. నాకైతే బాగా నచ్చింది భయ్య. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ బ్రో. జూనియర్ జీవి ప్రకాష్ నాకైతే బాగా నచ్చింది, థ్యాంక్ యూ. నేనైతే ఒక మంచి సినిమా చూసిన అనమాట సత్య. అంటే మీరు అంతా ఇది చిన్నోళ్ళు ఉన్నారు చిన్న సినిమా అని మీరు అనుకుంటారేమో, అదంతా కాదు, ఇది ఒక మంచి సినిమా, ఇది ఒక మన సినిమా. ఇది అంటే నాకు చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అయ్యాం. ఇటు స్కూల్లో లవ్ గురించి అయితే లవ్ గురించి, లవర్తో ఫ్రెండ్స్ చాలా బాగా కనెక్ట్ అవుతాం. ఇంకా అలానే పేరెంట్స్ కానీ అక్క కానీ చాలా ఎమోషన్స్ కానీ చాలా అంటే చాలా బాగా. ముఖ్యంగా నేను బ్రో నిజంగా మీ యాక్టింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీరు ఆ ఎమోషన్స్ కానీ ఒక్కొక్క సీన్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు కదా, నాకు నిజంగా అంటే బ్రోలో నేను నన్ను నేను చూసుకున్నాను అనమాట. స్కూల్లో ఎలా ఉండేటోడ్ని అదంతా అలా చూసుకున్నాను నేను, నాకు అలా అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. బీజిఎం కూడా సాడ్ బీజిఎం, సాడ్ మ్యూజిక్ వచ్చినప్పుడు ఉంటుంది చూడండి, అప్పుడైతే మీరు అందరూ చాలా బాగా ఎమోషన్ అవుతారనమాట. నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇంకా ముఖ్యంగా ఒక్కరి గురించి చెప్పాలి, మీ ఎమోషన్స్ కానీ మీ ఎక్స్ప్రెషన్స్ కానీ నిజంగా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. రియల్లీ ఐ వాంట్ టు సే యూ వన్ థింగ్, నాకు తమిళ్ అంతగా రాదు కానీ చెప్తున్నా, నా ఉన్న కాదలికిరే రియల్లీ. అంటే ఆమె ఎక్స్ప్రెషన్ కానీ ఆమె వస్తుంటే అలా లవ్లో పడిపోయినాం అనమాట మనం కూడా, నాకు అంత బాగా నచ్చింది. అసలు ఫస్ట్ ఈ సినిమా నేను చూడడానికి కారణం ఏంటంటే ఒక అతను ఉన్నాడు సార్, మీరే సార్ ఒక్కసారి అంటే సార్ ప్రొడ్యూసర్ అంటే తెలుగులోకి సినిమా తీసుకొచ్చిండు మన అందరి కళ్ళ ముందుకి. అంటే నేను సార్ది ఒక ఇంటర్వ్యూ చూసిన, అంటే వీళ్ళు కొత్త వాళ్ళు అరే ఏంది ఏం ఇంటర్వ్యూ అని అనుకున్నా, తీరా సినిమా చూస్తే మాత్రం మామూలుగా లేదు సార్. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా ఈ సత్య అనే సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళైన పెళ్ళికానో లవర్నో లవర్లేనో బ్రేకప్ అయిన వాళ్ళు ఆఖరికి ముసలి వాళ్ళు కూడా వెళ్ళి సత్య అనే సినిమా థియేటర్లో చూడండి, డోంట్ మిస్.